పలమనేరులో ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నూరుపడకల ఆసుపత్రి గతంలో ఎవరూ ఊహించలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, కేవలం పేదరికాన్ని మాత్రమే కులమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని, అమ్మఒడి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ స్కూల్స్కు పోటీగా తీర్చిదిద్దారని, అమర్నాథ్ రెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్లి మంత్రి అయ్యారని విమర్శించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి పలమనేరుకు ఏం చేశావని ప్రశ్నించారు. సొంత ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఆయన మంత్రి పదవి ఉపయోగపడిందన్నారు. గెలవలేని ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి, నా గురించి మాట్లాడుతున్నారని, ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలని మాట్లాడారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గెలవలేని వారు కూడా తమపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి అయ్యాడు. పార్టీ ఫిరాయించి మంత్రి అయినా పర్వాలేదు, ఇండస్ట్రీస్ మంత్రి అయ్యాడు. ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాడని మీరు ఆలోచన చేయాలి. ఏమి చేయలేదు. కేవలం ఆయన వీళ్ళ పేరుతో వాళ్ళ పేరుతో బినామీలతో ఏపీఐసి ల్యాండ్ కొట్టేశాడు. అదేవిధంగా ఆ ఇండస్ట్రీలో ఏదో కియా మోటార్స్లో ఒక ఏజెన్సీలు తీసుకున్నాడు బెంగళూరులో.